హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని షయంపేటలో రచ్చబండ కార్యక్రమానికి కాంగ్రెస్ పోనుకుంది. ఈ క్రమంలో రచ్చబండకు వెళ్లకుండా రేవంత్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. టీపీసీసీ చీఫ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇటీవల సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న రేవంత్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఆ రోజు ఉదయం నుంచి రేవంత్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయన బయటకు వెళ్లనీయకుండా గృహ నిర్బంధం చేశారు. విషయం తెలిసిన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రేవంత్ నివాసానికి చేరుకున్నారు. పోలీసులను నెట్టుకుంటూ బయటకు వెళ్లేందుకు రేవంత్ యత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు అడ్డుకుని రేవంత్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేంద్ర ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉపేంద్ర, ఏదైతే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ఒక సాయంపేట అని చెప్పి ఒక గ్రామానికి వెళ్తున్న నేపథ్యంలో అనుమతి లేదని పోలీసులు జూబ్లీహిల్స్ రేవంత్ రెడ్డి నివాసాన్ని చుట్టుముట్టారు. అనుమతి లేకుండా మా ఇంట్లోకి ఎలా వస్తారని చెప్పి రేవంత్ రెడ్డి వాళ్ళతో వాగ్వాదం చేస్తా ఉన్నారు. ఏదైనప్పటి కూడా గతంలో అటు పోయిన వారం ఎర్రవెల్లిలో కూడా రతబండ ప్రోగ్రాంకి వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ నేపథ్యంలో మేము అనుమతి లేకుండా ఎట్లా వస్తారని కూడా ఆయన తీవ్ర వాగ్వాదం చేస్తా ఉన్నారు. భారీ స్థాయిలో కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుంటా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ఏమైనా మీరు ఏమైనా నిరసన చేసి హక్కు మాక్కుంటుందని పోలీసులతో ఆయన వాదన చేయడం జరుగుతుంది. మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మేము వెళ్తే ఎట్లా ఉంటుంది, అదేవిధంగా మీరు ఎవరికి పర్మిషన్ అప్లై చేసుకున్నారని కూడా పోలీసు జూబ్లీహిల్స్ పోలీసులు ఆయన అడగడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా అతను అరెస్ట్ చేస్తారా లేదా అనేది మనం వేచిన పరిస్థితి ఉంది. కాకపోతే మాత్రం భూపాలపల్లి జిల్లా మాత్రం రతపండకు మేము ఉమ్మడి వరంగల్ పోలీసులకి అనుమతి కోరడం జరిగింది. వాళ్ళ నుంచి మాకు ఎలాంటి ఇంకా పర్మిషన్ రాలేదు వస్తున్న ఆశాభావం ఉన్నది. పోలీసులు ఇంత అడుగుకున్నప్పటికీ కూడా మేము ఖచ్చితంగా భూపాలపల్లి చేరుకుంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఈ మేరకు పోలీసులు అతను అవుట్ అరెస్ట్ చేస్తారా లేదంటే పోలీసులను తరలిస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. సృజన, థ్యాంక్ యూ పెందర్.